హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. స్కూళ్ళు స్టార్ట్ అయిపోయాయి కదండి. సాయంత్రం పూట పిల్లలు రాగాలని ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు కదా. అందుకని మనకి ఖాళీ ఉన్న టైంలో ఇలా స్నాక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 మంత్ వరకు పిల్లలు అడిగినప్పుడు ఈజీగా ఇవ్వడానికి బాగుంటుంది. అందుకని ఈరోజు నేను మీకు ఒకటి క్రిస్పీగా చకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, రెండోది వచ్చేసి బూందీ మిఠాయి చూపిస్తానండి. ఇవి రెండింటిని ఒకసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసి పెట్టుకోండి. మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ చకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, మాకు చకోడీలు మెత్తగా అయిపోయాయి మేడం, మెత్తగా వస్తున్నాయి చేస్తుంటే ఎందుకు అని. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈరోజు పర్ఫెక్ట్గా మీరు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునేటట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మంచి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి, తప్పకుండా నేను ఇప్పుడు చూపించినట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి చకోడీలు. మరి లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. ఉప్మా రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా, అదండి తినే బొంబాయి రవ్వ లేదా సుజి అని కూడా అంటారు. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం పిండి వేసుకోండి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండినే వాడుతున్నాను. ఈ బియ్యం పిండిలో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి, పసుపు కలర్ కోసం అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి, మీకు కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా వాము తీసుకొని ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకోండి. ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. చకోడీల్లోకి సాల్ట్ మరీ ఎక్కువ పట్టదండి, సాల్ట్ ఎక్కువైతే టేస్ట్ బాగుండవు చకోడీలు, అందుకని చూసుకొని వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి. ఇవి నేను పచ్చి నువ్వులే వేసానండి, తర్వాత మనకి ఆయిల్లో వేగుతాయి కాబట్టి పచ్చివే వేసుకోవాలి. దీంట్లోనే 1/4 టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర పొడి మీ ఆప్షనల్ అండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీంట్లో బాగా వేడిగా ఉన్న నూనెని కానీ లేదా డాల్డాని కానీ బటర్ని కానీ ఏదైనా సరే బాగా వేడి చేసుకొని వేసుకోండి. ఇలా వేడి చేసి వేయడం వల్ల మనకి చకోడీలు బాగా గుల్లగా వస్తాయండి, కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. నేను ఇక్కడ ఆయిల్ని వేసుకున్నాను. ఇలా వేడి ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలపాలి. ఇలా ఈ పిండిలో ఆయిల్ మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని దీంట్లో 1 కప్పు దాకా వాటర్ పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకుని బటర్ పూర్తిగా కరిగి వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేదనుకోండి, మనం ఇంట్లో పాల మీద మేగడ తీసుకొని వెన్న తయారు చేసి పెట్టుకుంటాం కదా, ఆ వెన్న ఉన్న వేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ పూర్తిగా కరిగి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా 1/2 కప్పు ఉప్మా రవ్వ తీసి పెట్టుకున్నాం కదా, ఈ ఉప్మా రవ్వను వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా ఉప్మా రవ్వ వాటర్లో పూర్తిగా కలిసిపోయిన తర్వాత బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి వేసి కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఫస్ట్ మీకు ఇలా డ్రైగా ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ తర్వాత మనం చేతితోటి బాగా కలిపేటప్పుడు మీకు గట్టి ముద్దలాగా అవుతుందండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పాన్కి మూత పెట్టి 1-10 నిమిషాలు ఇలా వదిలేయండి. 1-10 నిమిషాల తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఏదైనా కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకొని చేతితోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ గట్టి చపాతీ ముద్దలాగా వచ్చేటట్లు కలుపుకోండి. మీకు చెయ్యి కాలుతుంది అనిపిస్తే చేతిని చన్నీళ్ళల్లో ముంచి చేయి తడుపుకుంటూ ఇలా గట్టి చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఒకవేళ మీకు మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి పిండి, కొద్దిగా వాటర్ని చిలకరించుకుంటూ కలుపుకోండి. చూడండి, ఈ విధంగా గట్టి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మీరు కాస్త లూజ్గా కలుపుకున్నా కానీ మీకు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ని ఎక్కువగా పీల్ చేస్తాయండి చకోడీలు, అందుకని గట్టిగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా చకోడీల్లాగా రింగ్ లాగా చుట్టుకోండి. అన్ని చకోడీలు ఇదే విధంగా చేసుకోవాలి, ఈ పిండి మొత్తాన్ని ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా చకోడీలు చేసుకునేటప్పుడు ఈ పిండి ముద్ద ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా ఒక క్లాత్ ని ఈ పిండి ముద్ద పైన కప్పి ఉంచుకోండి. చూడండి, అన్ని చకోడీల్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఇలా బాండిల్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా కాగనివ్వండి. కొద్దిగా పిండి వేసి చూసారంటే మీకు అర్థమవుతుంది, వెంటనే పైకి వచ్చింది కదా, అలా వస్తే ఆయిల్ బాగా కాగిందని. అలా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకొని
ఇలా ఈ చెకోడీలు మొత్తాన్ని ఏదైనా గరిటెతో తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని తర్వాత ఒక 30 సెకండ్స్ అలా ఉంచి వదిలేశారంటే మీకు అన్ని ఈక్వల్ గా వేగుతాయండి వీడియోలో చూపించినట్లు. అలా కాకుండా మీరు ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకున్నారనుకోండి మీకు ఫస్ట్ వేసింది తొందరగా వేగిపోతుంది, తర్వాత వేసింది అలా టైం పడుతుంది. అందుకని ఈ విధంగా వేయించుకున్నారనుకోండి అన్ని ఈక్వల్ గా వేగుతాయి. ఇవి బాగా వేగాయి అంటే ఈ నురగ అనేది మీకు కాస్త తగ్గుతుందండి. ఈ నురగ కాస్త తగ్గిన తర్వాత వీటిలన్నింటినీ తీసుకొని ఏదైనా గిన్నెలో వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పేపర్ నాప్కిన్ ఉంటే పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకున్నారంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది. ఇవన్నీ ఇలా వేయించుకున్న తర్వాత బాగా ఆరినివ్వండి. ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఒక 20 డేస్ వరకు ఫ్రెష్గా బాగుంటాయి తినడానికి. అన్ని చెకోడీలని సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఒకటి తీసి చూపిస్తాను చూడండి, చాలా క్రిస్పీగా లోపల వైపు చాలా గుల్లగా వస్తాయండి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బూందీ మిఠాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి, ఇక్కడ చూసారా. చూడండి చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా మనకు తెలిసిందే కదా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు, శనగపిండి 1 కప్పు, 1/4 కప్పు బెల్లం 1/4 కప్పు నేను తగ్గించానండి. మీకు కావాలి అంటే 1 కప్పు శనగపిండి తీసుకుంటే 1 కప్పు బెల్లం అయినా తీసుకోవచ్చు, మరీ స్వీట్ ఎక్కువ ఉంటుందని కొంచెం తగ్గించాను. అలాగే బియ్యపిండి 1/4 కప్పు, చక్కెర 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 చిటికెడు. అలాగే ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ శనగపిండి వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు క్వాంటిటీ చూపిస్తున్నాను కదా, మీకు కావాలి అంటే ఎక్కువైనా చేసుకోవచ్చు. దీంట్లో 1 చిటికెడు ఉప్పు వేసుకోండి. ఈ సాల్ట్ ఎందుకు వేస్తాము అంటే స్వీట్లో కొంచెం స్వీట్లో సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, మరీ స్వీట్గా ఉండకుండా ఉంటుంది. దీంట్లోనే బియ్యపిండి, ఈ బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకి ఈ బూందీ అనేది కరకరలాడుతూ వస్తుందండి. ఈ బియ్యపిండి ఉప్పు వేసేసి ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి జారుడుగా రావాలి ఈ పిండి, మరి ముద్దలాగా కాకుండా. మనం బూందీ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా రావాలి, అంటే కొంచెం దోసపిండిలాగా రావాలండి. మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా చేతితోటి ఈ విధంగా నలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ కలిపారంటే మనకి ఎక్కడ ఉండలు లేకుండా వస్తుంది. అలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా ఈ విధంగా ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. చూడండి ఇలాంటివి మనకి మార్కెట్లో దొరుకుతాయి, బూందీ గరిటెలు అంటారు. ఇది ఉంటే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది కానీ మీ దగ్గర లేదు అంటే మనకి రెగ్యులర్గా మామూలుగా ఇంట్లో వాడుకుంటుంటాం కదా ఇలాంటి గరిటెలు, ఇలాంటిది ఉంటే ఇలాంటిదైనా యూజ్ చేసుకోవచ్చు. బూందీ ఈజీగా పడుతుంది. దీంట్లో ఏంటంటే మనకి కొంచెం తొందరగా అయిపోతుందండి, దీంట్లో కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే చిన్నగా ఉంది కదా, మనం వేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది అంతే తేడా. ఇలాంటిది మీ దగ్గర ఉన్నట్లయితే ఇంట్లో ఇలాంటిదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదా బూందీ గరిటె ఉంటే బూందీ గరిటె అయినా యూజ్ చేసుకోండి. ఇప్పుడు వీటితోటి మనం బూందీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇది బాగా మనకి హీట్గా ఉండాలండి. కాగిందా లేదా అని ఒక చుక్క వేసి చూసారంటే ఇమీడియట్గా మనకి పైకి వచ్చింది చూడండి, ఇలా వస్తే ఆయిల్ బాగా కాగింది అని. ఇప్పుడు ఇలా బూందీ గరిటె పెట్టి దీనిపైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి ఉంది కదా దీన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి చక్కగా పడుతుంది, దీన్ని ఇలా అంటూ ఉన్నామంటే మనకి బూందీ ఈజీగా పడుతుంది. ఇలా బూందీ మొత్తం వేసుకున్న తర్వాత చూడండి మనకి చక్కగా పడింది. దీన్ని 1 నిమిషం ఫ్రై చేయండి, మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనకి లడ్డూకి ఏంటంటే మనం వేసిన వెంటనే తీసేస్తాము, కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి, దీనికి కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. హైలోనే పెట్టి ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టద్దు. చూసారా ఈ విధంగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, మరీ మాడనివ్వద్దు, మాడినా కానీ మనకి అంత టేస్ట్ బాగుండదు. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ బూందీని మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సపరేట్ చేసుకోండి.
ఇలా బూంది మొత్తం తీసుకున్న తర్వాత ఈ ఆయిల్ లో ఉన్న ఈ చిన్న చిన్నవి కూడా తీసేసేయండి ఎందుకంటే మరి మళ్ళీ మనం బూంది వేసినప్పుడు మాడిపోతాయి ఇవి మాడి అంత టేస్ట్ బాగుండదు ఇలా వచ్చినవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఇంట్లో వాడే గరిట తోటి వేసి చూద్దాం ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా అంటూ ఉన్నారంటే చూడండి మనకి చక్కగా పడిపోతుంది కదా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం బూంది గరిటతో వేస్తే కొంచెం ఎక్కువ బూంది వచ్చింది ఈ చిన్న గరిటతో వేయడం వల్ల కొంచెం తక్కువ బూంది వచ్చింది కదా ఈ బూందినంతా తీసుకొని అలాగే పక్కన పెట్టేసుకోవాలి చూసారా బూంది మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఒకటి తీసి చేతితో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసామంటే చూడండి ఈజీగా విరిగిపోయింది కదా ఈ విధంగా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పాన్ పెట్టుకోండి దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం మరి స్వీట్ ఎక్కువగా ఉంటుందని కొంచెం తగ్గించానండి ఒకవేళ మీకు స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం అంటే ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి షుగర్ ఎందుకు వేయాలి అంటే మనం ఓన్లీ బెల్లం వేసాం అనుకోండి మనం ఈ బూంది తినేటప్పుడు మనకి కొంచెం బంకల్ సాగినట్టు అనిపిస్తుంది అలా లేకుండా కొంచెం పొడి పొడిగా రావడం కోసం ఈ షుగర్ ని యూజ్ చేస్తారు వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు బెల్లం కరిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఇలా కలిపి పెడుతూ ఉన్నామంటే మనకి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి ఎందుకంటే దీన్ని మనం కొంచెం వడగట్టుకుందాం ఈ బెల్లంలో కొంచెం ఏదైనా నలకలు చెత్త ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి అందుకని కొంచెం బెల్లం కరగబెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకోవాలి ఇలా వేరొక బాండిలి స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న ఈ బెల్లాన్ని ఈ విధంగా వడకట్టండి ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి ఏమన్నా నలకలు ఉంటే ఈ బెల్లంలో చక్కగా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని ఇలా కలిపి పెడుతూ ఉన్నామంటే మనకి పాకం రావాలండి అంటే లేత పాకం కాకుండా కొంచెం ముదురు పాకం రావాలి అంటే ఉండ పాకం రావాలి అలా ఉండ పాకం వచ్చేదాకా ఇలా కలిపి పెట్టుకుంటూ ఉన్నామంటే పాకం మనకి తొందరగానే వస్తుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం ఈ పాకాన్ని వేసి చూసారంటే మనకి అర్థమవుతుంది ఇలా కొంచెం ఈ ప్లేట్ కి అంటుకుపోతుంది అనుకోండి ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఇలా రాకూడదు ఇంకొంచెం గట్టి పడాలి పాకం ఇప్పుడు మరలా ఇంకొక నిమిషం ఆగి మరలా ఇంకొంచెం వేసి చూడండి తొందరగానే వస్తుందండి పాకము చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనం చూడండి ఇప్పుడు గట్టిగా వచ్చేసింది చూడండి ఈ విధంగా ఉండ పాకం రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం ఆల్రెడీ బూంది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బూందీని వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఇంకొంచెం వేసుకోండి ఇలా పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకొని కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మనకి గట్టిగా వచ్చింది చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని మీకు కావాలి అంటే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా కానీ బాగుంటుంది ఈ విధంగా వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఆ ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేయండి నెయ్యి వేసి ఈ ప్లేట్ మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోండి ఇలా రాసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బూందీ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా సర్దండి తొందరగానే ఆరిపోతుందండి ఇలా ఆరిపోతుంది కాబట్టి కొంచెం సర్దుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా చేయితో ఇలా ప్రెస్ చేయండి మీ దగ్గర ఏదైనా అచ్చు ఉన్నట్లయితే ఆ అచ్చులైనా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత కొంచెం ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదా దీంతో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా అన్నామంటే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా అనిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి మరలా గట్టిగా అయిపోయిందంటే మనకి షేప్ రాదండి లేదు మీరు డైరెక్ట్గా అట్లా అయినా తినేయచ్చు చూసారా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ఒక 10-15 నిమిషాల తర్వాత మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి మనం కట్ చేసుకున్నాం కదా ఇలా వస్తుంది చూసారా అచ్చులు ఎంత ఈజీగా వచ్చేసాయో
చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి చూడండి ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే చక్కగా ఒక 15 20 రోజుల వరకు మనకి ఫ్రెష్ గా ఉంటాయి చూసారు కదా బెల్లంతో బూందీ మిఠాయి ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తయారు చేసుకొని తిని చూడండి।